Back to news. Delhi Ramjan College attention Konasagutondi, Vidyardhi Sanghalu, Pota Poti Rally Nirvahistunnayi, ABVPQ Vyatirekanga Khalsa College Nunchi, Delhi University Varaku ASF Bhari Rally Nirvahistundi, Deeniki AAP Congress Maddatu Prakatinchayi, Aa Party Ki Chendina Netalu Indulo Palgontunnaru, Vidyardhi Sangham Neta Kanaya Kumar Kuda Deeniki Hazaru Kanunnaru, ABVP Tiranga Yatraki Counterga ASF ee Rally Nirvahistundi, Paristhitulu Udriktanga Undadanto Policelu Bhari Bhadrata Erpatu Chesaru. हेलो दो लाइव से एक ही फ्रेम मिल रहा है मोदी का अंदर बाहर के बाहर ठीक है చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా ఆశాభావులు మాత్రం తమ నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు కాకుండా వేరే వారికి టికెట్లు ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ కు రాబోమని నేతలు ఇన్ఛార్జి మంత్రులకు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళంలో చివరి వరకు తనకే టికెట్ అని భావించిన అప్పలనాయుడు పార్టీ హైకమాండ్పై అలిగారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సునీత ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన బుజ్జగిస్తున్నారు. ఇటు తూర్పుగోదావరిలో బొడ్డు భాస్కర్ రామారావు అనుచరులు కూడా ఆందోళన బాటపట్టారు. దీంతో మంత్రులు పత్తిపాటి పుల్లారావు చినరాజప్పలు భాస్కర్ రామారావును బుజ్జగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం కిడ్నాప్ కు గురైన పసికందు పక్కింటి బావిలో శవమై కనిపించింది. నేలకొండపల్లి మండలం చెరువు మాబాదారం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చెరువు మాదారానికి చెందిన నందిగామ రాంబాబు అర్పణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి నెల 14న పాప జన్మించింది. ఆదివారం ఉదయం ఆ పాపను ఇంట్లో మంచంపై పడుకోబెట్టి తల్లి స్నానానికి వెళ్లి వచ్చి చూసేసరికి మంచంపై పాప కనిపించలేదు. దీంతో పాప తల్లిదండ్రులు వెంటనే నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేపట్టారు. అయినా పెద్దగా ఆధారాలు లభించలేదు. ఇవాళ ఉదయం పక్కింటి బావిలో శవమై తేలింది. దీంతో పాప అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సరైన ధృవీకరణ పత్రాలు లేని 8 బైక్లను సీజ్ చేశారు. 3, 4, 7, 8 వార్డుల్లో నిర్బంధ తనిఖీలు చేసిన పోలీసులు పలు ఇళ్లు పాన్ షాపుల్లోని మద్యం బాటిళ్లు గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ ఏసీపీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో 4 సీఐలు 10 ఎస్ఐలు 70 కానిస్టేబుళ్లు జమ్మికుంటలోని కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. నేరస్తులను అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఈ తనిఖీలు చేస్తామన్నారు ఏసీపీ. శశికళ వర్గంపై మరోసారి వార్ ప్రకటించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. తనకు మద్దతుగా ఉన్న 12 ఎంపీలతో కలిసి మధ్యాహ్నం 1:30 రాష్ట్రపతిని కలవనున్నారు పన్నీర్ సెల్వం. పళనిస్వామి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్నికైందని తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సెల్వం కోరారు. ప్రణబ్ ముఖర్జీని ఈ మేరకు ఆయన భేటీ కానున్నారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలపై రాష్ట్రపతికి సెల్వం ఫిర్యాదు చేయనున్నారు. జయలలిత మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరనున్నారు. ఉత్తరప్రదేశ్ అహ్మదాబాద్ దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల షాపులో దూరిన చోరులు అందిన కాడికి దోచుకుపోయారు. షాపులో ఉన్నవారి కణతలకు రివాల్వర్ గురిపెట్టి విలువైన నగలు నోట్ చేశారు. ముందు సాధారణ కస్టమర్లలాగే షాపులోకి వచ్చారు ముగ్గురు వ్యక్తులు. అవి కావాలి ఇవి కావాలి అంటూ షాపు వారిని ఎంక్వైరీ చేశారు. అంతలోని రివాల్వర్ తీసి పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరించారు. ఆ తర్వాత లూటీకి పాల్పడ్డారు. దోపిడీ జరిగిన తీరు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా విచారణ ప్రారంభించారు పోలీసులు. బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాను అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ.
పాకిస్తాన్ను ఫైనల్లో మట్టి కరిపించి టైటిల్ సాధించిన అంధులను ఆయన అభినందించారు. అంధుల క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు ప్రధాని. చిన్న బ్యాట్పై ఆటోగ్రాఫ్ చేసి టీంకు అందజేశారు మోడీ. థర్టీ ఫైవ్ సిక్స్టీలో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.